happy. మహేష్ తన హీరోగా, నేను నా నాగార్జున. ఒక లో ప్రొఫైల్లో ఉండేటటువంటి లవ్ స్టోరీ. డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడాలి, మహేష్కి మంచి పేరు రావాలి, ప్రొడ్యూసర్లకి డబ్బులు బాగా రావాలి. మా బి గోపాల్ గారు, ఎందుకంటే అంతా నాగార్జున డూప్లికేటింగ్ ఉంది కాబట్టి నాకు డౌట్ వచ్చి అడిగా, ఆర్బి గోపాల్ అంటే ఆర్ యాడింగా బి గోపాల్ అని. అలాగే బి గోపాల్ అంత ఎత్తుకు ఎదిగితే మేమందరం చాలా సంతోషించి నీ కాల్ షీట్లు అడుగుతుంటాం. టోటల్ ఎంటైర్ టీమ్కి నా విషెస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ అన్న కళ్యాణ్ గారికి, అలాగే క్రూ, ఈ సినిమాకు పనిచేసినటువంటి హీరోలు కానీ హీరోయిన్స్ కానీ, మిగతా ఆర్టిస్టులు, కో ఆర్టిస్టులు, అలాగే టెక్నీషియన్స్, డైరెక్టర్సు, అసోసియేట్ డైరెక్టర్సు, అసిస్టెంట్ డైరెక్టర్సు, మిగతా టీం అందరికీ కూడా అభినందనలు తెలియపరచుకుంటూ, మరి మోస్ట్ సినిమా అంతా కూడా విశాఖపట్నంలోనే చేయడం జరిగింది. మరి మధ్యలో రెండుసార్లు ఈ సినిమా జరుగుతున్న టైంలో నేను కూడా వెళ్ళడం జరిగింది. చాలా కష్టపడి వినూత్నంగా ఉండాలి, నాగార్జున గారి మీద ఉన్నటువంటి అభిమానంతో నాగార్జున గారిని ఎలా అభిమానిస్తారు, ఒక హీరోని అభిమానిస్తే ఆ యొక్క వ్యక్తి ఏ రకంగా ఉంటాడు అన్నది, మరి ఒక లవ్ స్టోరీని బేస్ చేసుకొని మరి చక్కగా గోపాల్ దీన్ని స్క్రీన్ ప్లే చేయడం జరిగింది. ఫిలిం నేను నాగార్జున. డెఫినెట్గా ఇది మీ ఎంత కష్టపడి తీశారో అంత డెఫినెట్గా దానికంటే బెటర్ హిట్, మీరు పడిన కష్టానికి డెఫినెట్గా ఫలితం దొరకాలని కోరుకుంటున్నాను. బట్ ఈ సందర్భంగా విజయప్రస గారు చెప్పినట్టు అడ్జస్ట్ వాంటి క్లారిఫికేషన్ అండి. ఒకటేంటంటే, ఈ మధ్య ఛాంబర్లో ప్రొడ్యూసర్ సెక్టార్ వారు వీళ్ళందరూ నెలకు ఒకసారి మీటింగ్ పెట్టాలా మొత్తం అందరం కలిసి, టు ఎడ్యుకేట్ ద ప్రొడ్యూసర్స్ వర్ కమింగ్ అనండి. బెస్ట్ ఆఫ్ ఆల్, సినిమా వ్యాపారం హై రిస్క్ వ్యాపారం సార్, ఇన్నేళ్ళ నుంచి హై రిస్క్ వ్యాపారమే. కళ్యాణ్ ఆల్మోస్ట్ 35 ఏళ్ళ నుంచి తన ఉన్నాడు, నేను 35 ఏళ్ళు, ఆల్మోస్ట్ 30-40 ఏళ్ళ నుంచి ఫ్యామిలీస్గా ఉన్నాం. ఇట్స్ ఎ హై రిస్క్ బిజినెస్ అండి. అట్ ద సేమ్ టైమ్, నమస్కారం అండి. చిన్న సినిమాకి చిన్నవాళ్ళని ఆదరించడానికి ఇక్కడ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలామంది ముందున్నాం. మా వెనకాల అందరూ కూడా అలాగే చిన్న సినిమాని అభిమానించేవాళ్ళే. కళ్యాణ్ గారు, దామోదర్ ప్రసాద్ గారు వీళ్ళందరూ వెళ్ళి కార్యక్రమం రావడానికి కారణం ఏంటంటే, మా వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ శంకర్ ఉన్నాడు. అతను ఏ చిన్న సినిమా తీసినా ప్రతి సినిమాకి కూడా ఒక 5-6 మినిమం 10 థియేటర్ల వరకు తీసుకొచ్చి ప్రతి చిన్న సినిమాని ఎంకరేజ్ చేసే మా డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ శంకర్. అతను శంకర్ ఫోన్ చేసి, సార్ మా కొత్త ప్రొడ్యూసరు, అతనికి ఏమీ తెలియదు, కొంచెం సపోర్ట్ చేయండి సార్ అని నాకు ఫోన్ చేస్తే, నేను కలగ చేసుకుని మా కళ్యాణ్ అన్నయ్య గారు కానీ, దామోదర్ ప్రసాద్ గారిని కానీ, మన ప్రసన్న కుమార్ గారు కానీ, మోహన్ భట్టపట్ల గారిని, వీళ్ళందరినీ నేను పిలవడం జరిగింది. ఇది ఎందుకంటే, నాగేశ్వర గారు ఎవరో ఒక 100 సంవత్సరం నాకేం తెలియదు, జస్ట్ ఒక 15 రోజుల నుంచి తెలుసు నాకు. ఎందుకు సపోర్ట్ చేశాం, ఒక చిన్న సినిమాని ఇలాంటి పెద్దలు 10 మంది వచ్చి ఒక మాట మంచి మాట చెప్తే ఆ సినిమాకు ప్రమోషన్ హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఫ్రీలో అవుతుంది ఏంటంటే, మా గురువుగారు దాసరి నారాయణరావు గారు పోయాక చిన్న సినిమాలు, సినిమా రంగం, వాటి బాధ్యతలు, కష్ట నష్టాలు పట్టించుకోవడానికి ఎవరు 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 అనుకుంటూ ఉండేవాడిని చాలాసార్లు. ఈరోజు ఆ స్థాయిలో సి కళ్యాణ్ని ఇక్కడ నా మిత్రుడు, అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలుపెట్టి సత్యమూర్తి గారి దగ్గర ఈరోజు అంత పెద్ద స్థాయిలో మా గురువు గారిని చూసుకుంటున్నంత ఆనందంగా నేను ఫీల్ అవుతున్నాను. నిజంగా నాకు అంత ఇష్టం తన టెక్నీషియన్, అతను అతని చేతులతో ప్రొడ్యూసర్గా నేను డబ్బులు తీసుకున్నాను, రాశాను సాగర్కి సినిమాలు, చాలా కష్టపడి వచ్చిన వ్యక్తి. ఈరోజు నిజంగా జబర్దస్త్ చిన్న గ్యాప్ ఇచ్చి కొంచెం రంగస్థలం టైంలో ట్రై చేస్తున్న టైంలో, రంగస్థలం డేట్ల కోసం వెయిట్ చేసి, మా అన్నట్టు డేట్ల కోసం వెయిట్ చేస్తున్నప్పుడు, బేసిక్గా షూటింగ్ జరుగుతున్నప్పుడు అండి, రంగస్థలం తర్వాత కాదండి ఈ సినిమా, చాలామంది రంగస్థలం తర్వాత అనుకుంటారు, ఇది రంగస్థలం ముందు చేశానండి. మన నాగేశ్వరరావు గారు ఆ అబ్బాయి కుర్రను తీసుకుని డైలీ వచ్చేవారు, నాకు అర్థమయ్యేది కదా ఫోన్ చేసి, ఎవరు ఎవరు అనుకున్నారు, నాకు అసలు తెలీదు, నా నెంబర్ తీసుకున్నారు,
నేను నాకు చెప్పారు భలే నవ్వు వచ్చింది, ఒక సైకిల్ షాప్లో కుర్రోడు చాలా నవ్వుకున్నాను నేను, అంటే ఎమోషన్ చేస్తున్నాను నెగిటివ్ చేస్తున్నాను, ఫుల్ లెంత్ కామెడీ ఎక్కడ లేదు నాకు, ఫుల్ లెంత్ కామెడీ చెప్పారు చాలా నవ్వు వచ్చింది. ఒక సైకిల్ షాప్లో నేను మా ఊరు శంకరగుప్తం అండి, శంకరగుప్తంలో సైకిల్ షాప్ రాంబాబు అని ఒక కుర్రోడు ఉన్నాడు, ఆ కుర్రోడు దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఏదైతే జరిగినాయో నాకు అవన్నీ ఇతను చెప్పాడు, ఆ సైకిల్ షాప్ కుర్రోడు కదండి ఇది, నాకు బాగా అనిపించింది ఆ క్యారెక్టర్, అందుకనే నేను ఆ క్యారెక్టర్ ఒప్పుకున్నాను. అంటే నేను ఏదో వచ్చినా అంటే వదలకుండా చేస్తున్నా, అది చిన్న పన్నోడైనా ఏదైనా. ఇప్పుడు అన్నిసార్లు ప్రొడ్యూసర్ గారు నా దగ్గర తిరిగినప్పుడు నేను చాలా రోజులు అవకాశాల కోసం తిరిగాను, ఈయన నా దగ్గరకు వస్తున్నాడు దీన్ని వదలొచ్చా లేదా అని చెప్పి ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళని అడిగితే అందరూ ఏదో వచ్చినా వదలకుండా చేయని చెప్పారు, అప్పుడు ఒప్పుకున్నానండి. చాలా హెల్ప్ చేశారు, నేను ఆయన ఇచ్చిన అమౌంట్ నేను ఊర్లో చిన్న ఇల్లు కట్టుకున్నాను, ఆ ఇల్లుకి నాకు చాలా హెల్ప్ అయింది. ఒక 1 ఇయర్ నేను రంగస్థలం మహానటి 2017 అంతా నేను రంగస్థలం మహానటి, నేను నా నాగార్జున అడ్వాన్స్ ఈ 3 డబ్బులతోటే నేను ఇల్లులో చాలా స్లాబ్ దాకా వెళ్ళాను. చాలా థ్యాంక్స్ అండి అందరికీ, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు, మీడియా వారికి అందరికీ పెద్దవారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. 100 సినిమాల దాకా చేశాను, చిన్నయో పెద్దయో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మహేష్ గారు. చూస్తే పోస్టర్ని అదే వేయచ్చు కానండి, ఇద్దరు మాత్రం హీరోలు అండి, నా పేరు చెప్పేస్తున్నారు వీళ్ళిద్దరు నన్ను, అంటే ఈయన అన్నారు వచ్చేటప్పుడు నా భలే అనిపించింది, ఆ బయట పోస్టర్లన్నీ చూసి నువ్వు ఉంటావో వెళ్ళిపోతా ఏంటా అడవడేంటి ఉంచుదాం అనుకుంటున్నారు పంపేద్దాం అంటే ఏమోనండి. నాకు కూడా నాకు చాలా ఏదో మొహమాటం అండి, చిన్న చిన్న ఫోటో దిగడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, అన్ని ఫోటోలు చూస్తుంటే నాకు బయట సిగ్గేసేస్తుందన్నమాట, చాలా మొహమాటం కింద ఉంది. ఏమోనండి ఇప్పుడు అలా చూడలేదండి నేను. ఒకసారి అమల చైతన్య పేరు చెప్పరా మాకు. అయ్యి బాబా నాకు వద్దురండి, ఆ ట్రైలర్లోనే బాగుంటుంది ఆ డైరెక్టర్ గారు. ఆ పేరు ఒకసారి మేము మళ్ళీ మీ నోటి వెంట ఇక్కడ వినాలనుకుంటున్నాం. నాగార్జున మామయ్య, అమల అత్తయ్య, నాగార్జున గారి పేరు అమలత్త పేరు కలిపి చెప్పలేదు. నమస్కారాలు అండి, నేను ఈ సినిమా తీయడానికి చాలా 2017 అనుకున్నాం సార్, 2017 అనుకొని మన డైరెక్టర్ గారు బాలగోపాల్ నా దగ్గర వచ్చి చెప్తే మేము వేరే వేరే ప్రొడ్యూసర్ దగ్గర తిరిగాం సార్ చేద్దాం అనేసి, అంటే ఆ కథ అంతా నచ్చిందండి. నేను కొద్దిగా నాగార్జున అభిమానిగా ఉంటూ ఈ కథ నాకు నప్పింది వల్ల, అంటే నేను చేయలేనేమన్న ఉద్దేశం మీద చాలామంది తిరిగాం కానీ అవకాశం లేదు, కానీ ఎందుకు వదిలేయాలన్న ఉద్దేశం మీద అది నేనే చేస్తే బాగుంటుందని ఏదో అలాగా మొదలుపెట్టి ఈరోజు ఎంత వరకు తీసుకొచ్చాం. సినిమా మాకు ఎంతో పేరు తెస్తుందని, పేరే కాకుండా అందరూ సహకరిస్తే డబ్బులు కూడా వస్తాయని కోరుకుంటున్నామండి. ముఖ్యంగా మీరందరూ సపోర్ట్ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి, ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు. పైగా మమ్మల్ని ఎంతో వెనకుండి నడిపించినటువంటి మా మల్ల విజయప్రసాద్ సార్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. అలాగే ఈ సినిమా స్టార్ట్ అవడానికి ముందు నేను లైన్ బంగ్లా అనేది ఒక చిన్న సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నానండి. వర్క్ చేసేటప్పుడు మా ప్రొడ్యూసర్ గారు అయినటువంటి గుండప్ప నాగేశ్వరరావు గారు ఆ సినిమాలో ఒక మంచి రోల్ ప్లే చేస్తున్నారు. ప్లే చేసేటప్పుడు నేను అతను గురువుగారు వెనకాల వచ్చిన అసిస్టెంట్స్ తోటి నేను సరదాగా కబుర్లది చెప్పి టైంలో ఒక చిన్న లైన్ చెప్పాను. లైన్ చెప్తే ఇటువంటి లైన్ కోసమే కదా మా గురుగారు ఎప్పుడో వెతుకుతుంది, ఎప్పటి నుంచో వెతుకుతున్నారని చెప్పేసి ఆయన శిష్యులు చెప్పడం జరిగింది. అయితే గురుగారి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు, బాలగోపాల్ నీకెందుకు ఎల్లుండి నేను ఆఫీస్ చేస్తున్నాను వచ్చి స్టోరీ డెవలప్ చేసుకో అన్నారండి. చాలాసార్లు తిరగాలి సినిమా అంటే ఇలాగే చెప్తుంటారు ఏదేదో అంటుంది, కాకపోతే కొన్ని కొన్నిసార్లు నిజం అవుతుంటుంది, ఒక్కొక్కసారి కొంచెం ల్యాగ్ అవుతుంది, బాగా టైం తీసుకుంటుంది అని ఆలోచించినప్పుడు తర్వాత రోజు ఉదయాన్నే సార్ ఫోన్ చేసి, బాలగోపాల్ ఆఫీస్ తీసానమ్మా ఇంకా నువ్వు రాలేదేంటి, నీకోసం వెయిటింగ్ ఓపెన్ చేస్తున్నారు, ముహూర్తం టైము అయిపోవచ్చింది తొందరగా రావాలన్నారు. అబ్బా అన్నంత పని కూడా చేశారు కదా మా గురువుగారు, అయితే సినిమా కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు అని చెప్పేసి ఆయనతో ట్రావెల్ చేసి ఇంత మంచి సినిమాని చేయడం జరిగిందండి. చాలా ఆద్యంతం అందరినీ నవ్వించే విధంగా ఉంటుందండి సినిమా. అలాగే ఈ సినిమాలో మెయిన్ రోల్ పాత్ర హీరోగా చేసినటువంటి మన మహేష్ గారు కూడా చాలా చక్కగా అభినయించారండి, తోటపల్లి మోదీ గారు కానీ అలాగా మొత్తం ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేయడం జరిగిందండి. మరొక విషయం ఏంటంటే అండి, ముందే నేను చెప్పడం మర్చిపోయానండి, ఏంటంటే నా వయసు 29 సార్,
నన్ను అందరూ బాగుంది సార్. ఏం పట్టకూడదా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారు సార్, అందుకే పైగా జేబులో పెట్టుకుని వెళ్తూ ఉంటాను సార్ ఎక్కడికి వెళ్ళినా కదా. అయితే సార్ థ్యాంక్ యూ సార్. అలాగే ప్రతి ఒక్క